పక్క ఒళ్ళు జదిరించే గాలివాన, మరోపక్క చెవులు చిల్లులు పడే ఫైరింగ్ సైన్ల సైరన్ మోత, మరోపక్క చెరువులున్న రోడ్లు వాటిపై పడవల్లా తేలియాడుతున్న కార్లు, సునామీ పోటెత్తుతున్నట్లు మెట్రో స్టేషన్లు, ఇళ్లలోకి సెల్లార్లోకి వరద నీళ్లు, జనజీవనం జలదిగ్బంధం, తేలియాడుతున్న నగరం, ఇవన్నీ ఎక్కడో కాదు అగ్రదేశం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించారు న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు. అమెరికాను ఐడా తుఫాన్ వణికిస్తుంది. ఐడా తుఫాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. న్యూజెర్సీ న్యూయార్క్లో భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకుల వణుకుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, దాని పక్కనే ఉన్న న్యూజెర్సీ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో న్యూయార్క్, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. విమానాశ్రయాలకు తాత్కాలికంగా మూసివేశారు. దక్షిణాది రాష్ట్రం లూసియానాలోని ఐడా తుఫాను ముంచెత్తగా ఉత్తరాది రాష్ట్రంలోనూ వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫానుతో ప్రపంచ ఆర్థిక సాంస్కృతిక రాజధాని న్యూయార్క్లో భారీ వరదలు ముంచెత్తడంతో ఆ రాష్ట్ర గవర్నర్ కాతి హోచల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్రూక్లిన్, క్వీన్స్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ముప్పు పొచ్చి ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇక రోడ్ల సంగతి చెప్పనక్కర్లేదు. రోడ్లు చెరువులు అవుతుంటే కార్లు పడవల్లా మారిపోతున్నాయి. బిల్డింగ్ సెల్లార్లలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎటు చూసినా నీళ్లు నీళ్లే కనిపిస్తున్నాయి. న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో ఇళ్ళు వాకిళ్లు జలమయం కావడంతో అక్కడి గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. న్యూజెర్సీలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇళ్ళైనా ఒకటే, రోడ్డైనా ఒకటే, మెట్రో స్టేషన్ అయినా ఒకటే అన్నట్టుగా ఉంది ఇక్కడి పరిస్థితి.